హలో అండి, వెల్కమ్ టు వంటామృతం. ఈరోజు వీడియోలో మీకు కేవలం బియ్యం పిండితో ఈజీగా చేసుకోగలిగే ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా కానీ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇక్కడ మనం బయట షాప్స్లో దొరికే పొడి బియ్యం పిండినే తీసుకుంటున్నాము. ఇలా బియ్యం పిండి వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు. అసలు మీకు నెయ్యి కానీ నూనె ఏది వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, 1 కప్పు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా 1 3 లేదా 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారం లెవెల్స్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 1 కప్పు కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇంకా మీరు కావాలంటే కొద్దిగా కరివేపాకు, అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్నాక కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని పోసుకుంటూ పిండిని కలపాలి. పిండిని మనం చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం ఎక్కువ సాఫ్ట్గా కలపాలి. అలాగని బాగా జారుగా కూడా కలపకూడదు, మీడియంగా ఉండాలి. ఇక్కడ చూడండి, కలిపిన తర్వాత పిండి ఇలా ఉండాలి. చూసారా, చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉంది. సో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని కలుపుకున్నాక చేతిని నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని రెడీ చేసుకున్న పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకోవాలి. మీరు ఏ సైజులో చేయాలనుకుంటే ఆ సైజుకి తగినట్లు తీసుకోండి. ఇలా తీసుకున్న పిండి ముద్దని 1 పాలిథిన్ కవర్ పైన పెట్టి ఇలా చేతివేళ్లతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పలుచగా చేస్తున్నాను. మీరు కావాలంటే మందంగా చేసుకొని నూనె కొంచెం ఎక్కువ వేసి దూరగా కాల్చుకోవచ్చు. ఇవి చేసుకునే ముందే స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాన్ని పెనం పైన వేసి 2 వైపులా కాల్చుకోవాలి. వీటిని వేసిన వెంటనే కదిలించొద్దు. పైన పచ్చిదనం పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇక్కడ నేను 2-3 చుక్కల నూనె మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ అయినా వేసి కాల్చుకోవచ్చు. 1 సైడ్ కాలాక 2 సైడ్కి టర్న్ చేసి కొద్దిగా బ్రౌన్గా అయ్యే వరకు కాల్చుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం అన్నీ దాదాపు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్నే యూజ్ చేసాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా రుచిగా చేసుకొని ఎంజాయ్ చేయడమే. అంతేనండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వంటామృతం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.